ప్రైజ్ ది లార్డ్. దేవునాన్ మహిమ కలుగును గాక. ఈ అనుభవాల్లో అద్భుతాలు అనే ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రారంభ ప్రార్థనతో ఈ ప్రోగ్రాం మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము. సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, మహోన్నతుడ, నీకు వందనాలు దేవానాయన. ఇంతవరకు దేవ మా మధ్యలో మీరుండండి, మాలో మాతో మా మీద ఉండండి దేవా. ఈ అనుభవాల్లో అద్భుతాలు నాని కార్యక్రమం కొరకు నాయన తండ్రి, పాటల్లో, ప్రార్థనలో, మరి వాక్యంలో, సాక్ష్యాల్లో అన్నింటిలో మీరుండి మహింపొందండి. మీ దయా దాక్షిణ్యాలు మా మీద ఉంచండి. సర్వోన్నతుల సాతాను క్రియలు బంధించండి. యేసుక్రీస్తు నామమునడికి వేడుకొని చూసినటువంటి వారందరినీ దీవించండి. యేసు నామమునడికి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమకలను గాక. మరి రెండు పాటలతో దేవుని మహింపరచుకుందాం. మరి మనసా మనసా ప్రభు అంటే నీకు తెలుసా అనే అద్భుతమైన పాట ద్వారా దేవుని మహింపరచుకుందాం. ప్రభువంటే నీకు తెలుసా, మనసా మనసా.
మహిమపరచుకుందాం. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా, ఎనలేని నీ ప్రేమను అద్భుతమైన పాట ద్వారా దేవుని మహిమపరచుకుందాం. Oh,
హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవా నన్ను మహిమ కలుగును గాక మరి అనుభవాలు అద్భుతాలు అనే ఈ ప్రోగ్రాం అనేక మంది చూస్తున్నారు అనుకుంటున్నాం ఇంకా చాలామందికి పరిచయం చేయండి ఈ ప్రోగ్రాము ఇందులో ఏ విషయాలు ఇతరాత్రు కాకుండా మా జీవిత అనుభవాలు సత్యాలు మాత్రమే ఈ ప్రోగ్రాంలో మేము మాట్లాడుతూ ఉన్నాం కనుక ఈ ప్రోగ్రాం ద్వారా ఈ ప్రోగ్రాం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందనే మేము విశ్వసిస్తున్నాం చాలామంది చక్కగా స్పందిస్తున్నారు మేము విశ్వాసులకు వెళ్తున్నామని చెప్పి మాకు ఫోన్ చేస్తున్నారు దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక సరే ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే శ్రమల్లో ధైర్యం శ్రమల్లో ధైర్యం నిజంగా శ్రమల్లో ధైర్యం అనేది ఉండదు విడిచిపెడతాం ఎందుకంటే చాలామందిని చూస్తున్నాం బైబిల్లో తర్వాత మన జీవితాల్లో కూడా శ్రమల్లో ధైర్యం విడిచిపెట్టేస్తాం ఇంకెందుకులే చనిపోతే బాగుంటుంది ఇంక ఈ శ్రమలు పడడం ఎందుకు అవసరమా అనేసి అనుకుంటాం కానీ ఆ శ్రమల్లో దేవుడు తోడైండి మనల్ని తప్పకుండా నడిపిస్తాడు అనేక మంది జీవితాలు మనం చూస్తున్నాం మరి వారు ధైర్యం విడిచిపెట్టారు కానీ సమయానికి దేవుడు వారిని నిలబెట్టి వారికి తోడైండి ఆదరించి మరి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం కానీ అప్పుడే ధైర్యం తెచ్చుకుంటే రెండు విషయాలు నేర్చుకుంటాం రెండు విషయాలు ఏంటంటే మనం మరి చూసుకుందాం బైబిల్లో రోమపత్రిక 5:2-5 వచనాలు రోమాపత్రిక 5:2-5 వచనాలు ఎవరైనా సరే ఈ ప్రోగ్రాం చూస్తున్న వారు దయచేసి ఆలకించాల్సిందిగా కోరుతున్నాం మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన తన కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు దేవుని మహిమ కలుగునుగాక మరి ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ మూడు విషయాలు రాయబడ్డాయి 3-4 విషయాలు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ ఇందులో నిజంగా నిలబడలేము చాలామంది చెప్తుంటారు మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము మరి విశ్వాసంలో కూడా కోల్పోతున్నాము ఎప్పుడు పడిపోతాం మాకు తెలియదు అనేసి కూడా చాలామంది మాట్లాడుతుంటారు ఎందుకంటే వాళ్ళకి వచ్చినటువంటి పరిస్థితులు అవి ఈ పరిస్థితులు అందరూ కూడా ఇలా జీవించరు ఎందుకంటే దేవుని భయం లేదు కాబట్టి ఈ యొక్క పరీక్షలో నిలబడాలన్న ఆశ ఉండదు వాళ్ళకి అలా జీవించాలని కూడా వాళ్ళు అనుకోరు కాబట్టి నిలబడలేరు కానీ దేవుడు దేనికి పిలుచుకున్నాడు మనకి దేనికి పిలుచుకొని రక్షణ ఇచ్చాడు ముందే చెప్పాడు నేను మీ కొరకు నేను ప్రాణం పెడుతున్నాను ఏంటి తిరిగి సమాధిలోకి వెళ్ళి తిరిగి లేస్తాను నా దగ్గరికి మిమ్మల్ని చేర్చుకుంటానని మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టనని ఈ లోకంలో ఈ శ్రమల్లో చూస్తే శ్రమ పడిన వాళ్ళందరూ అనాథులుగానే కనబడతారు బైబిల్లో అపోస్తలులే కానీ వాళ్ళకి మంచి పేరు లేదు మంచోళ్ళే వాళ్ళు దేవుని దృష్టిలో ఘనత పొందినవారు దేవుడు వాళ్ళ పాదాలు కడిగినటువంటి వ్యక్తులు మరి మంచిగా నడుచుకొని మంచిగా మరి వాళ్ళు నడిపిస్తున్న సంఘాలనే కాదు వ్యక్తులనే కాదు నడిపించారు కానీ చాలా స్థలాల్లో వాళ్ళకి ఈ శ్రమల ద్వారా చాలా చాలా అవమానాలు కానీ కొట్టడమే ఇదెవరూ పడలేదు దెబ్బలే కొరడాలు దెబ్బలే పేతును కొట్టారు తల కిందలు వేసి సిలివేశారు పౌలుని శీలని ఇంకా చూస్తే మరి చాలామంది జీవితాల్లో వారు చాలా శ్రమలు పడ్డారు శ్రమల్లో వారు దేవుణ్ణి చూపించారు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో కానీ వారు శ్రమల్లో ధైర్యం కలిగి ఎలా ఉన్నారు ధైర్యం కలిగి మరి ఇలాంటి శ్రమలు కాదు మామూలు శ్రమలు కాదు నిజానికి చూస్తే వాళ్ళని కంపేర్ చేసుకుంటే మనమైతే అసలు నిల్ ఈ విషయాలు చాలా నేను బాధపడ్డాను చాలా ప్రార్థన చేశాను కానీ నాకు సహాయం దొరకలేదు ఇంక పడిపోతున్నాను అనుకున్నాను కానీ దేవుడు నన్ను తిరిగి లేపాడని అంటే ఇటువంటి జీవితానికి కావలసినటువంటి విషయం ఇది అంటే జీవితాంతం బ్రతకవలసిన విషయం ఇది మామూలు చిన్న విషయం కాదు ఇది కాబట్టి తన కష్టాల్లో మరి నిలబడ్డది నిలబడి తిరిగి లేచిందనే అనుకోవాలి ఇలా చాలామంది ప్రార్థన ఫోన్ చేస్తుంటారు నేను
మరి సాక్ష్యం చూసి నేను తిరిగి లేచాను తర్వాత నేను ఎప్పుడు ఏడోను నేను ఈ రోజు మీ సాక్ష్యం చూసి నేను ఏడుస్తున్నాను ఈ రోజు నేను నిలబడ్డాను అని చెప్పి చాలా మంది ఫోన్లు చేయడానికి కారణం ఏంటంటే ఈ వాక్యము యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఈ వాక్యము వాళ్ళని నిలబడుతుంది ఒకవేళ పడిపోయినా సరే ఏం చేస్తుంది శ్రమలో నేను నీకు తోడయ్యున్నానని చెప్పిన మాట సత్యం వాళ్ళని నిలబెడుతుంది అలాగే ధైర్యాన్ని ధైర్యాన్ని కూడా ఇస్తుంది కనుక నిల్చుంటున్నారు లేకపోతే మామూలుగా అయితే మనుషులు శ్రమల్లో ధైర్యం అనేది ఎప్పుడు చెడిపోద్ది శ్రమల్లోనే చెడిపోద్ది కష్టాలు వచ్చినప్పుడే ధైర్యాన్ని వదిలేస్తారు చాలా మంది మనమే కాదు బైబిల్లో కూడా అనేక మంది అలాగే ఇప్పుడు కూడా మరి అనేక మంది వాళ్ళ ధైర్యాన్ని వారు వెళ్ళిన భయంకరమైన శ్రమల్లోనే వదిలేశారు కానీ దేవుడే వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి దేవుడు వారిని నిల్చోబెట్టాడు అబద్ధాన్ని నమ్ముతారు కానీ నిజాన్ని నమ్మదు లోకం కానీ నిజాన్ని ఎవరు నమ్ముతారు సృష్టించిన సృష్టికర్త నిజాన్ని నమ్ముతాడు అబద్ధాన్ని లోకం నమ్మినప్పటికీ కూడా ఈ లోకాన్ని అంతటినీ ఏదైనా చేయగలడు ఈ నిజం చెప్పేవాళ్ళు కూడా దేవుడు ఏదైనా చేసి నిలబెట్టగలడు ఆ విషయం ఎరిగితే మాత్రం తప్పకుండా నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదన్న మాటకి నిజంగా ధైర్యంగా నిలబడగలుగుతారు మరి దేవుడు మరి ఆ విషయాల్లో గొప్ప కార్యం చేసి నిలబెడతాడు కానీ పడగొట్టినట్లు ఎక్కడా చూడలేదు చాలామంది పడిపోయారు పడిపోయి ఏం చేస్తున్నారు వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే ఏంటి వాళ్ళ జీవితాల్లో దేవుణ్ణి సరిగ్గా నమ్మక విశ్వాసం ఉంచక దేవుణ్ణి దేవునిగా కొలవక ఈ విధంగా జీవిస్తున్నారు దీనికోసం పిల్లలేదు ఆయన నిజంగా జీవించిన వాళ్ళు మాత్రం దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు నిలబెట్టాడు కూడా వారి జీవితాల్లో మరి అలాగే ఒక విషయాన్ని ఒకసారి నేను చదివినప్పుడు లిసీనియస్ అనే ఒక సైన్యాధిపతి తన యొక్క సైన్యంలో 40 మంది మేము క్రైస్తవులమని చెప్పుకున్న వాళ్ళందరినీ ఏం చేశాడంటే లిసీనియస్ అనే ఒక సైన్యాధిపతి తన సైన్యంలో 40 మంది మేము క్రైస్తవులు అని చెప్పుకున్నందుకు ఆయన చేసిన పరిస్థితిని శ్రమల్లో ధైర్యం ఎలా వస్తుంది అంటాన్ని నేను చెప్తున్నాను ఆయన ఏం చేశాడంటే ఆ 40 మందిని పక్కకు పిలిచి ఆ గడ్డ కట్టిన ఐస్ గడ్డ కట్టేసిన ఆ సరస్సులో ఆ 40 మందిని వెళ్ళి నిల్చోమన్నాడు పై బట్టలన్నీ తీసేసి ఆ 40 మందిని కూడా ఆ ఐస్ గడ్డ కట్టేసిన ఒక సరస్సులో వెళ్ళి నిల్చోండి అని చెప్పాడు వెళ్ళి నిల్చున్నారు మీరు క్రైస్తవులను ఒప్పుకున్నందుకు వెళ్ళి నిల్చోండి అన్నాడు అలాగే మరి దానికి ఎదురుగుంటా ఏం చేశాడంటే చలి కాచుకోవడానికి వెచ్చగా ఉండడానికి ఒక అగ్గిమంట అలాగే ఒంటిలో వేడి పుట్టించిన మందు మంచి ఫుడ్డు ఎదురుగా పెట్టి ఏం చెప్పాడంటే మీ 40 మందిలో ఎవరైనా సరే క్రీస్తుని మేము విడిచిపెడుతున్నాం యేసుప్రభుని విడిచిపెడుతున్నాం అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అవి అనుభవించవచ్చు అనేసి అని చెప్పాడు నిజానికి ఒంట్లోంచి రక్తం అంతా కూడా మరి గడ్డ కట్టేస్తుంది చలికి మరి మరణానికి దగ్గరగా వెళ్తున్న ఒక మనిషికి ఏమనిపిస్తుంది బ్రతకాలనిపిస్తుంది ఒకసారి ఆలోచిస్తే నిజంగా ఒక ఐసు ముక్క మనం ఒక 10 నిమిషాలు పట్టుకోలేం ఒక చిన్న ఐస్ క్యూబ్ కానీ ఒక 10 నిమిషాలు పట్టుకోగలమా అబ్బో అనుకొని ఇలా వదిలేస్తాం కానీ మరి పై బట్టలు లేకుండా ఆ ఐసు గడ్డ కట్టిన ఆ యొక్క నీటిలో మనుషులు నిల్చున్నప్పుడు ఏమనిపిస్తుంది బాబు ఇది చావుకు దగ్గరికి వెళ్ళిపోతున్నా నేను బ్రతకాలి అని అనిపిస్తుంది అలాంటి సమయంలో ఎదురుగుంటా సౌకర్యాన్ని పెట్టాడు అగ్గిమంట అలాగే తినటానికి తాగడానికి మంచి ఫుడ్ ఎదురుగుంటా పెట్టి మీలో ఎవరైనా సరే క్రీస్తుని మేము వదిలేస్తాం అని మేము క్రైస్తవులు కాదని ఒప్పుకుంటే వెంటనే అవి అనుభవించవచ్చు అనే సమయంలో అసలు ఎలాగుంటుంది ఆ మరణ శ్రమలో ఎటువంటి ధైర్యం వస్తుంది ఒక ఆయన విశ్వాసాన్ని కోల్పోయాడు నేను వదిలేస్తున్నాను నేను క్రీస్తుని వదిలేస్తున్నాను నేను బ్రతకాలి ఇప్పుడు అనుకొని పరిగెత్తుకొని వచ్చి ఆ మంట కాసుకొని అక్కడున్న భోజనం తినడం మొదలుపెట్టాడు అయితే ఈ 39 మంది కూడా మేము క్రీస్తుని విడిచిపెట్టాం చనిపోవడానికి రెడీగా ఉన్నాం అని చెప్పి శ్రమలో ధైర్యంగా నిల్చున్నారండి ఈ పరిస్థితి చూసిన ఆ సైన్యాధిపతి దగ్గర ఉన్న ఇంకొక వ్యక్తి వీళ్ళు చనిపోవడానికైనా ఇష్టపడుతున్నారు కానీ ఈ శ్రమలో ఇంత ధైర్యంగా ఎలా నిల్చున్నారు ఇంతమంది చచ్చిపోవడానికి రెడీగా ఉన్నారు కానీ విశ్వాసాన్ని వదలలేదు క్రీస్తుని వదిలేయాలంటే వదలడం లేదు అంటే ఈయన గొప్ప దేవుడు ఈయనే సృష్టికర్త ఈయనే సర్వాధికారి అయిన దేవుడు గనక అంతమంది కూడా ప్రాణాలైనా తగ్గిస్తున్నారు కానీ మేము సౌకర్యాలు సుఖాన్ని అనుభవించడానికి ఇష్టపడలేదంటే ఈయన గొప్ప దేవుడు అని చెప్పి ఆయన కూడా పై వస్త్రాన్ని తీసి నేను కూడా క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నానని చెప్పి వెళ్ళి ఆ గడ్డ కట్టిన ఆ యొక్క సరస్సులో నిల్చున్నాడు నిల్చొని 1:15 గంటలోనే అందరూ కూడా ప్రభువా మా ఆత్మలు మీకు సమర్పిస్తున్నాం అని చెప్పి అందరూ ఎలాగున్నోళ్ళు అలాగా
ఐస్ గడ్డ కట్టేసి అలా నిల్చోని చనిపోయారు. వారి ఆత్మలు పరలోకానికి వెళ్ళిపోయి అంటే శ్రమలో వాళ్ళకి అక్కడ అంత ధైర్యం ఎలా వచ్చింది అసలు? అలాగే షడ్రక్ మేషక్ అభెద్నెగో వాళ్ళ జీవితాల్లో కూడా నిజంగా అగ్నిగుండంలో వేసేశారు. అగ్ని అంటే ఎంత భయంకరమైంది, ఎవరైనా దగ్గరికి వెళ్ళగలరా? చిన్నది కానీ కాలితే మన కళ్ళు ఒళ్ళు మొత్తం అంతా కాలిన స్థలం మీదే ఉంటుంది, ఎందుకంటే ఆ బాధ అలాంటిది. కానీ వీళ్ళు తెలిసి అగ్నిగుండంలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డారంటే దేవుడు గొప్పడు అని వీళ్ళు తెలుసుకున్నారు. అగ్నిగుండం గొప్పదని తెలుసుకోలేదు. అగ్నిగుండం అంటే మరణానికి ఏడిపోవడానికి, ఏడింతలు ఎక్కువ చేశారు వాళ్ళు. చచ్చిపోవడానికి కొంచెం సరిపోద్ది, వాళ్ళు కాల్చడానికి కొంచెం అగ్గి అయితే సరిపోద్ది ఒక మనిషిని ఒక నలుగురిని కాల్చడానికి. కానీ ఏడింతలు రెట్టింపు చేయమన్నాడంటే ఎటువంటి పగతో ఉన్నారు, ఎటువంటి కక్షతో వీళ్ళు బగబగా మాడిపోయి అరుస్తుంటే ఎంత సంతోషంగా చూడాలని శత్రువులు కాచుకోనుండి ఒక్కింత కాదు ఏడింతలు చేస్తే వీళ్ళు మసైపోలే అనే కక్షతో ఉన్నారు. కానీ దేవుడు అక్కడ వాళ్ళ ధైర్యం ఏంటంటే మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, తప్పకుండా రక్షిస్తాడు, ఈ అగ్నిగుండంలోంచి రక్షించకపోయినా సరే పర్వాలేదు, మా ప్రాణం చచ్చిపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం దేవుని విడిచిపెట్టమని తీర్మానం చేసుకొని ఆ అగ్నిగుండంలోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారు. కాబట్టి దేవుడు నాలుగో వ్యక్తిగా వాళ్ళతో అగ్నిగుండంలో సంచారం చేస్తున్నాడు. తర్వాత ఆ రాజు చూశాడు, ఏ రాజు అయితే ఏడింతలు అగ్ని చేయమన్నాడు, హెచ్చించమన్నాడో ఆ రాజు ఎదురుగుంటా చూస్తున్నాడు. కోట దగ్గర కూర్చొని సింహాసనంలో దేవదూతల పోలిన ఆయన స్వరూపము కలిగిన వాడు. నాలుగో ముగ్గురునే కదా వేశాము, నలుగురు ఉన్నారు ఇక్కడ, నాలుగురు వ్యక్తులు తిరుగుతున్నారు, వారి వస్త్రాలు కాలిపోలేదు, వాళ్ళు తల వెంట్రుకలు కూడా కాలిపోలేదు, వారు స్తుతిస్తున్నారు. కానీ తెలుసుకొని మంత్రిని పిలిచి చెప్పినప్పుడు మంత్రి కూడా అవును అని కలిగిన అప్పుడు జీవం కలిగిన దేవుని సేవకులారా బయటికి రండి అని పిలుస్తాడు. వాళ్ళ అగ్నిగుండంలో బయటకు వచ్చిన తర్వాత అక్కడ మరి ఆ దినాల్లో మరి ఉన్న డాక్టర్లను పిలిచి చూస్తే వారికి అగ్ని వాసన కూడా తగలేదు, తల వెంట్రుకలు కాలేదు, ఒంట్లో వస్త్రాలు కాలేదు, ఏ విషయాల్లో కూడా వాళ్ళకి ఒక పిసర ఒక కొంచెం అయినా సరే అగ్ని వారికి హాని చేయలేదు. ఇదే ధైర్యం, విశ్వాసం, శ్రమలో ధైర్యం, దేవుని యందు నిరీక్షణ. కాబట్టి ఇటువంటి ధైర్యం ఉండాలి. మరి మా జీవితాల్లో చూస్తే మరి నేను కూడా చాలా విషయాలు మా ఇంట్లో మా తల్లిదండ్రులు కూడా తిట్లు తిట్టుకోవడం ఇలాంటివి ఏమి లేవు, నాకు కూడా లేవు. అయితే వీళ్ళ నాన్నగారు మాత్రం చాలా అటువంటి విషయాలే ముందుంటారు, భయంకరంగా అటువంటి విషయాలు ఆయనకు ఉన్నాయి. అయితే నన్ను చాలా చిత్రహింసలు పెట్టారు, దేవుడు ఆయన్ని చెప్పి నాతో చెప్పి నేను నిన్ను పోషిస్తానని చెప్పి చనిపోయారు. చనిపోయిన తర్వాత మరి శ్రమలు లేవు ఇంక పర్వాలేదు అనుకున్నాను నేను. కానీ ఒక 4 సంవత్సరాలు మాత్రం మేము బాగానే ఉన్నాము. 4వ సంవత్సరం నుంచి మరలా శ్రమలు, ఈరోజు వరకు శ్రమలు ఉంటూనే ఉన్నాయి ఏదో ఒక రూపంలో. చాలామంది ఏంటండి అబద్ధాలు, తర్వాత అన్యాయమైన మాటలు, ఏంటి ఏ విధంగా మనిషిని బాధ పెడితే ఏ విధంగా బాధపడతారో అన్నటువంటి మనుషులు మధ్యలో జీవిస్తున్నాం. నేను అనుకుంటాను వాళ్ళు నైజమే అంతా సాతానుడు వాళ్ళు ఉంటాడు కాబట్టి నిజాన్ని ఒప్పుకోరు, సత్యాన్ని ఒప్పుకోరు, దానికి ఇష్టపడరు. ఎవరైనా ఒక అబద్ధం చెప్తే అబద్ధాన్ని నమ్మి ఆ నిజమే ఇలాంటి మనుషులను అనుకుంటారు, కానీ ఆ మనుషులు ఎలాంటోలో నిజంగా తెలుసుకోరు. కాబట్టి దీనికోసం మనలు పెళ్ళలేదు, కానీ సత్యంగా నిలబడడం కొరకు యేసుక్రీస్తు మనల్ని పంపించారు. కాబట్టి నీవు బ్రతికినా చచ్చినా నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే నిజమే చెప్పాలి, నిజమే మాట్లాడాలి. అది దేవుడు ఇష్టపడింది. ఎప్పుడైతే నీవు నిజానికి సత్యానికి ఒప్పుకొని నిలబడతావో నిజంగా శ్రమల్లో ఆయన ధైర్యాన్ని ఇస్తాడు, శ్రమల్లో ఆయన తోడై ఉంటాడు కూడా. ఇది ఆయన చెప్తున్న మాటలు. మరి నా జీవితంలో చూస్తే ఈ దినానికి కూడా నేను అనుకుంటాను ఏం చేస్తున్నానని వీళ్ళు ఎలా చేస్తున్నారు అని బాధేస్తుంది మనసులో. నేను వాళ్ళకి ఏం అన్యాయం చేశాను, వాళ్ళకి ఏం తప్పు చేశాను, వాళ్ళని ఎంత నేను ఏం పాడు చేశాను వారి జీవితాల్ని అని ఇలాగ నన్ను హింసించడానికి కారణం ఏంటో అనుకుంటాను. ఏ వ్యక్తి అయితే నిజంగా ప్రార్థన చేస్తారో, నిజంగా దేవుని కలిగి ఉంటారో, నిజంగా శ్రమల్లో ఉంటారో, నిజంగా కష్టాల్లో ఉంటారో, ఆ వ్యక్తికి మాత్రం నిజంగా శ్రమలే కానీ అందులో దేవుడు ధైర్యాన్నిచ్చి
శ్రమలో అతను తోడయ్యండి బయటికి ఈ రోజు వరకు నన్ను తప్పిస్తున్నాడు ఈ రోజు వరకు ఆయన తోడున్నాడు భయంకరమైనటువంటి హింస భయంకరమైనటువంటి చనిపోదాం అన్నటువంటి ఆశ కలుగుతది కూడా ఎన్నోసార్లు కలిగింది కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నా దగ్గర నిలబడి వాక్యంతో మాట్లాడి ఆయన స్వరంతో మాట్లాడి నా దగ్గర కూర్చొని నేను ఇలా చేస్తాను అలా చేస్తాను నాతో మాట్లాడి ఈ విధమైన ధైర్యం నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ శ్రమల్లో ధైర్యాన్ని దేవుడు నాకు ఇవ్వడమే కాకుండా నాకు విడుదల కూడా ఇస్తున్నాడు నాకు తోడై ఉన్నాడు ఇది మాత్రం నా జీవితంలో జరిగిన విషయం అలాగే మరి ఈ పిల్ల వరకు నా దగ్గర ఉందని ఈ పిల్లను కూడా చాలా చాలా భయంకరమైన మాటలు మీరు విన్నవే నేను అన్నిసార్లు చెప్పక్కర్లేదు కానీ అయితే ఇవన్నీ కూడా మనుషులు చూడలేదని ఏంటండి వాళ్ళకి చెప్పొచ్చు మనం ఎలాగ పడితే అలాగో నీతిమంతుల మీద మనం మాట్లాడవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడని భయం మనకి ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు ఆ వ్యక్తిని పైకి లేపగలడు ఇందాక పాట పాడింది మా పాప ఏమని హీనమైన నా జీవితాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టావని ఇటువంటి వ్యక్తుల్నే దేవుడు సింహాసనం మీద కూర్చోబెడతారు ఏమనిపిస్తాడు ఆయన ఈ అగ్నిగుండం అందరూ చూస్తున్నారు అక్కడ ఉన్న మంది మరి లక్షల మంది ఉండొచ్చు రాజు చూస్తున్నాడు అగ్నిగుండంలో అందరూ చూస్తున్నారు వాళ్ళందరూ వీళ్ళేదో తప్పు చేసినట్లుగా వాళ్ళని అగ్నిగుండంలో వేస్తున్నారు వాళ్ళు నిజానికి తప్పు చేయలేదు అంటే నిజంగా భయంకరమైన తప్పులు చేసిన వాళ్ళు కూడా అలాంటి శిక్ష పడదు నిజంగా చేసిన వాళ్ళకి ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కి ఇలాంటి కూడా శిక్ష అలాంటి శిక్ష విధించరేమో వీళ్ళు ఎవ వీళ్ళు అసలు ఏ తప్పు లేని వాళ్ళకి వాళ్ళకి కూడా విధించలేని భయంకరమైన శిక్ష మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే బరబ్బా చెప్పక్కర్లేదు ఆహా దొంగ కావాలట నీతిమంతుడైన యేసు ప్రభుని సిలువ వేసేయాలంట యేసు ప్రభుని సిలివేసిన దొంగే కావాలి మాకు ఇలాగుంది లోకం ఇప్పుడు కూడా చాలామంది ఈ అన్యాయాలు అబద్ధాలు చెప్పిన వాళ్ళే మాకు కావాలి మంచి వాళ్ళు నీతిగా యథార్థంగా మూలలు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు మాకు వద్ద వాళ్ళ మాట వినం అనేలాగే ఉంది ఇప్పుడు ప్రపంచం చూస్తే లోకంలోనే ఉంది అలాగే లోకంలోనే ఉంది ఇప్పుడు దానియేలు షడ్రక్ మేషక్ అభ్యర్థనకు ఏం ఇంటర్నేషనల్ క్రిమినల్స్ వాళ్ళు ఏ భయంకరమైన దొంగలాలు ఇటువంటి భయంకరమైన నీచమైన కార్యాలు చేశారా ముగ్గురును అంత భయంకర అసలు తప్పే లేదు తప్పేమైనా ఉందంటే అలా ప్రార్థన విషయంలో పరిశుద్ధత విషయంలోనే తప్పట దానికి అసలు నిజముగా భయంకరమైన నీచమైన పనులు చేసే నలుగురికి చూస్తే చెప్పాలంటే వాళ్ళందరి దృష్టిలో వీళ్ళు ముగ్గురు కూడా భయంకరమైనటువంటి వ్యక్తుల్లాగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కనబడుతున్నారు అలా ముగ్గురు అక్కడ ఉన్న వ్యక్తులందరికీ కూడా ఏదో పెద్ద భయంకరమైన తప్పులు చేసిన వ్యక్తుల్లాగా కనబడ్డారు ముగ్గురు షడ్రక్ మేషక్ అభ్యర్థనకు ముగ్గురు కూడా చాలా పండగ చేసుకుంటున్నారు అబ్బాయిలు పని అయిపోయింది వీళ్ళు ఇంకా అరుస్తూ చీమల్లాగా మాడి మసి అయిపోతే కంటితో చూడాలి అబ్బా ఈ యొక్క సందడి అని చెప్పి ఏం చేశారు ఇంకా రెట్టింపు చేయండి ఇంకా చేయండి మంటలు ఇంకా పెంచండి ఇలా గెయ్యగానే బొగ్గుమని పోవాలి అబ్బా మా కడుపు మంట చల్లారాలి ఇప్పుడు అలాగే జరుగుతుంది మా విషయంలో కూడా మా కడుపు మంట చల్లారాలి అని చెప్పి చేశారు కానీ కడుపు మంట ఈలికి పుట్టించాడు దేవుడు రివర్స్ అయిపోయింది ఇప్పుడు అలాగే ఉందండి ఇప్పుడు అనేక మంది అన్యాయానికే ఓట్లు పడుతున్నాయి అప్పుడు అన్యాయానికే షడ్రక్ మేషక్ అభ్యర్థనకి అన్యాయానికి ఓట్లు పడ్డాయి న్యాయానికి మనుషులు ఓట్లేదు లేదు కానీ న్యాయం కోసం దేవుడు పరలోకపు దేవుడు అగ్నిగుండంలో దిగిపోయాడండి వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు చెప్పిన మాట వినలేదు దేవుడు చెప్పిన దేవుడికి భయపడి దేవుని మాట విని నిలబడ్డారు దేవుడు ఏమంది నువ్వు మనుషుల్ని సంతోష పెట్టగోరబడవైతే దేవునికి దాసుడు కాదు నువ్వు ఒకవేళ దేవుని దాసుడు నువ్వు దేవుని సంతోష పెట్టేవాడవైతే మనుషుల్ని సంతోష పెట్టవు నువ్వు ఒకవేళ మనుషుల్ని సంతోష పెట్టేవాడవైతే నువ్వు దేవునికి ఎన్నడూ కూడా దాసుడు కాదు అని వాక్యం ఎంతో స్పష్టంగా ఉంది అదే మాట వాళ్ళు నెరవేర్చారు ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించిపోయినా పర్లేదు ఒకళ్ళు చచ్చిపోయినా పర్లేదు కానీ మా దేవుడు మా దేవుడి సంగతి ఏంటో మాకు తెలుసు రక్షిస్తాడని తెలుసు ఒకవేళ రక్షించకపోయినా పర్లేదు కానీ ఎక్కడండి అంత శ్రమల్లో ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి దేవుడు ఇచ్చి నిల్చోబెట్టాడు దేవుడే వారికి ధైర్యాన్ని ఇచ్చి దేవుని ఏర్పాట్లో దేవుని చిత్తంలో ఉన్నారు కాబట్టి
దేవుడు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. మామూలు సాదా సీదా మనుషులు అయితే మాత్రం బాబు మీకు ఒక నమస్కారం, మరి ఎప్పుడు ఆ దేవుడి పేరు అర్థం, మేము వెళ్ళిపోతాం మమ్మల్ని వదిలేను అంటాం కదా. ఇప్పుడు కూడా మా విషయంలోనైతే ఒక మంచి మాట మాట్లాడుతున్నారు. ఆయన యోబు గ్రంథం 37:5 తర్వాత 14 9:10 ఒక చనిపోయారు ఒక ఆమె 89 సంవత్సరాలు. ఆవిడ ఫోన్ చేసి యోబు గ్రంథం 9:10 దేవుడు మీ పట్ల నెరవేరుస్తున్నాడని ఇప్పటికా చాలా సంవత్సరాల క్రితం చెప్పింది. ఇప్పుడు నాతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఆయన గొప్ప కార్యములు మీ కొరకు చేయబోతున్నాడు. 9:10 ఎవడును తెలుసుకోలేని మహత్ కార్యములను లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఆ మాట ఆవిడ చనిపోయే ముందు తప్పకుండా నా దగ్గరికి వచ్చి మీరు మీ చేతితో కొంచెం నీళ్లు జల్లాలి అని కోరుకొని చనిపోయింది ఆవిడ. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం, పెద్ద ఆవిడ. ఎవరూ గ్రహింపలేని, ఎవరును తెలుసుకోలేని మహత్ కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను, ఈ అనుభవాల్లో అద్భుతాలు చేస్తున్నది ఆయనే. వృద్ధాప్యంలో ఉండి కూడా నాకు వారానికి ఒకసారి ఫోన్ చేస్తూ ఉండేది, మీరు ఎలా ఉన్నారని అడిగేది. నేనంటే చాలా ప్రేమ, మంచి ప్రార్థనా పర్రాలు, మంచి ప్రార్థనా పర్రాలు. అంత మరి పరలోకం వెళ్ళిపోయింది ఆవిడ, అంత గొప్ప వాగ్దానం. నాకైతే 37 చూడు, చాలాసార్లు చెప్పుకున్నాం మేము. 37:5 దాని తరువాత ఉరుము ధ్వని గర్జించును, ఆయన తన గంభీర స్వరముతో గర్జించును, ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపులు నిలిపివేయును. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. చాలు. 14 యోము ఈ మాట ఆలకింపుము, ఊరుకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. దేవుడు ఊరుకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపు. ఏం చేయాలి మనం ఇప్పుడు? శత్రువు ఏం చేస్తుంది, బాగా ప్రార్థన చేసుకున్నానంటే ఏదో ఒక విధంగా నన్ను డిస్టర్బ్ చేస్తుంది. చాలాసార్లు చూస్తున్నాను ఆ ప్రార్థన మాత్రం చేయనివ్వకుండా చాలా ప్రయత్నం చేస్తుంది, కానీ ఆ మహాదేవుడు నన్ను ప్రార్థన చేయడానికి అయినా నన్ను ముందుకు పంపుతున్నాడు. నేను నువ్వు చూస్తావు నేను ఎటువంటి అద్భుత కార్యాలు చేయబోతున్నాను, ఈ విషయాలు నీకు తెలియవు కానీ అని ఈ వాక్యం ద్వారా మాట్లాడి నన్ను బలపరచారు. ఈ శ్రమలో ఇప్పుడు ఈ మధ్యన జరిగిన శ్రమంలో పర్వతాలు లాంటి కార్యాలే చేయబోతున్నాడు. అది అందరితో అందరూ చూస్తారు, అప్పుడు నిజం ఎవరిదో తెలుస్తుంది. అంతే కదా, మనం చెప్పలేం. మనకి మనం చెప్తుంటే మనుషులు వినరు. కానీ దేవుడే దిగి చేసాడు అనుకోండి. ఇప్పుడు షడ్రక్ మేషక్ అభ్యర్థనకు విషయంలో జరిగింది అదే. వాళ్ళు గొప్ప సేవకులు, వాళ్ళ యొక్క వాళ్ళ పేరు ఎత్తడానికి కూడా మనం అర్హులం కాదు. కానీ వారి దేవుడే మన దేవుడు. వారి పట్ల చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన పట్ల కూడా చేయగల శక్తిమంతుడు. నేను కూడా ఈ విషయాల్లో ఒక్కోసారి ఇలా జరుగుతుందా, ఇలా చేస్తాడా దేవుడు అని చాలాసార్లు నేను నాతో మాట్లాడుతూనే భయపడిపోతాను. ఇవాళ క్లియర్గా నాతో మాట్లాడే నాకు చాలా సంతోషం వచ్చింది. కానీ ఇలాగ మాట్లాడినప్పుడు నేను ఎక్కడైనా వెనక్కి వెళ్ళిపోతానని 31 సాంతులు గ్రంథం 31 మంచి మాట నాకు బలపరచడానికి, ధైర్యం పుట్టించే మాటలు. దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవి. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేయడం, ఆయన మాటలతో ఏమీ చేర్చక ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వు అబద్ధకుడు అవుతావు అని అక్కడ ఉంటుంది. 30 ఇక్కడ ఉంటుంది. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవి, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేయడము, ఆయన మాటలతో ఏదియు చేర్చకము, ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడు అవుదు. చూసారా, ఒకవేళ నేను ఇది ఎంతలా జరుగుతుందా, నువ్వు చెప్పే మాటలు ఇలా జరుగుతాయని నేను ఎప్పుడైతే అనుకుంటానో, నాతో దగ్గరుండి మాట్లాడి ఆయన మాటలు మాట్లాడిన తర్వాత నిజంగా నాకు ఇలా జరుగుతుందా, నాకు అర్హత ఉందా ఇలాగ నేను అనుకున్నప్పుడు నేను మళ్ళీ బైబిల్ మూసేసి మళ్ళీ ఒకసారి తెరవడం నాకు అలవాటు. ఇది వెంటనే తీసేసరికి ఈ వాక్యం వచ్చింది, దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవి, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన ఎలా ఉంటాడట, కేయడం. నిజంగానే మా ఇద్దరు ఉన్నామంటే ఒక్కోసారి అనుకుంటాం ఎవరైనా ఏదైనా చేసినా ఏదైనా అయిపోగలం కానీ, కానీ దేవుడు తోడు ఉంటే మాత్రం ఏమీ ఎవ్వరూ చేయలేరు. వాళ్ళు అనుకుంటారు వీళ్ళిద్దరే ఉన్నారు, వీళ్ళకి ఎవరున్నారు, ఏదైనా మనం వెనకాతలు ఉండి ఏమైనా రాజకీయాలు నడిపిద్దామని.
ఏ రాజకీయాలు మా దగ్గర పనిచేయవు. దేవుడు మాకు తోడై ఉన్నాడు. ఇది మాత్రం నేను చెప్పగలను. ఈరోజు ధైర్యం ఇవ్వడానికి మా ఇద్దరు ఉండి బ్రతుకుతున్నామంటే ధైర్యం, తర్వాత విశ్వాసం, నమ్మకం, ముందుకు నడుచుకోవడానికి ఇచ్చినటువంటి భాగ్యమే మాకు ఇచ్చిన ధైర్యం, దేవుడిచ్చిన ధైర్యం. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఇవి ఈరోజు మాట్లాడిన మాటలు. గొప్ప కార్యాలు చేయబోతున్నానని. ఆమేన్. శ్రమలో ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. కనుక ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు ఎవరైనా సరే మీకు వస్తున్న కష్టాల్లో శ్రమల్లో ధైర్యం వదిలేస్తున్నారేమో, మరొకసారి ఈ ప్రోగ్రాం చూసినప్పుడు ధైర్యాన్ని తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి, మీ నడుము బిగించుకోండి. ఎందుకంటే నేను లోకమును జయించాను, నేను లోకమును జయించాను. ధైర్యం అనేది శ్రమలోనే వదిలేస్తాం. మరి ఏలియా చూస్తే మరణాపేక్ష గలవాడే, తనకు వచ్చిన భయంకరమైన మరణ శ్రమ లో పరిగెత్తుకుని వెళ్ళి ఇంకా ధైర్యం వదిలేసి ఇంకా నేను అయిపోయింది, నేను చచ్చిపోతానని చెప్పి మరణాపేక్ష గలవాడే. బదరి వృక్షం కింద కూర్చొని భయపడిపోతా ఉంటాడు. కానీ దేవుడు ఏం చేశాడు, అతను ఎంత గొప్ప భక్తుడండి ఏలియా, ఎంత అద్భుతాలు జరిగే, వర్షం ఆగిపోయింది, మరి గొప్ప గొప్ప అద్భుతాలు ఆయన ద్వారా దేవుడు చేశాడు. మరి ఆకాశం నుంచి అగ్ని వచ్చింది, 400 మంది బయల్ ప్రవక్తలు చంపాడు. ఇన్ని చూసిన వ్యక్తి, ఇంత గొప్ప పరిశుద్ధుడు, నీతిమంతుడు శ్రమ దగ్గరికి వచ్చినప్పటికీ ధైర్యం వదిలేశాడు. ధైర్యం చెడిపోయింది, ఇంక నేను చచ్చిపోతాను, అయిపోయింది అని తను అనుకున్నాడు. కానీ తన యొక్క భక్తుడు దేవునికి ఏర్పాటులో ఉన్నాడు కనుక దేవుడే తనకి దూతను పంపించి ధైర్యాన్ని ఇచ్చి ఆహారాన్ని పెట్టి శక్తికి మించి ప్రయాణాన్ని దేవుడు కల్పించాడు, ఆ వ్యక్తిని కాపాడుకున్నాడు. మరి మన జీవితంలో కూడా ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు ఎవరైనా సరే మీరు వెళ్తున్న భయంకరమైన శ్రమలో ధైర్యాన్ని వదిలేస్తున్నారేమో, ఈ ప్రోగ్రాం చూసినప్పుడు మరొక్కసారి ధైర్యాన్ని తెచ్చుకోండి అని చెప్పి దేవుని నామంలో మీకు ప్రాధేయపడుతున్నా. ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసం కలిగి ఉండండి. ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని జయించాడు. మనం ఏమైపోవాలన్నా సరే మన యొక్క ప్రాణాలు దేవుని యొక్క జీవపు మూటలో ఉండాలి. దావీదు యొక్క ప్రాణం అట దేవుడు జీవపు మూటలో ఉంచాడట. బత్షెబ అంటుంది అక్కడ ఆ మాట. కనుక ఆయనే కాదు, మన ప్రాణాలు కూడా దేవుని యొక్క జీవపు మూటలో మన ప్రాణాలు ఉన్నాయి. కనుక ధైర్యం తెచ్చుకోండి, శ్రమలో ధైర్యం కలిగి విశ్వాసంతో ముందుకు సాగిపోండి. దేవుడు మీ జీవితంలో అనుభవాల్లో అద్భుతాలు చేసి అనుభవాల్లోకి నడిపిస్తాడు. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. మరి ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు ఎవరైనా సరే మరి ప్రోగ్రాం మీ వరకే ఉంచుకోకుండా అనేక మందికి ఈ ప్రోగ్రాం షేర్ చేయండి. రాణి కర్మోజీ అనే మా వీడియోస్ మీరు చూస్తున్న మీరు ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా మా ప్రోగ్రామ్స్ షేర్ చేయండి. అలాగే కామెంట్స్, అలాగే లైక్స్ కూడా. మరి అప్పుడు జరిగిన ఆ ఇష్యూ వల్ల మేము పర్మనెంట్గా ఆపేసాం. ఎందుకంటే మరి ఆ పరిస్థితి వల్ల పర్మనెంట్గా ఆపేసాం. కానీ ప్రోగ్రామ్ షేర్ చేయండి. ఈ మాటల్లో ఏ ఒక్క మాట అయినా ఒక మనిషిని రక్షించగలదు, మనిషిని బ్రతికించగలదు. ఎందుకంటే మేము ఊరికనే ఇక్కడ ఉండి చేయట్లేదు. దేవుని యొక్క కృపని, దేవుని యొక్క దయని, దేవుని మాటను బట్టి మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. కనుక దేవుడే మనుషుల్ని మార్చాలి. వారి పరిస్థితుల్ని చక్కపరిచేవాడు దేవుడే. ఏ మనిషి ఏం చేయలేడు. కనుక ఈ ప్రోగ్రామ్ని అనేకులకు షేర్ చేయండి. ఇంత మంచి ప్రోగ్రామ్ ఈ వరకే ఉంచుకోకుండా అనేకులకు షేర్ చేయండి, పరిచయం చేయండి. మరి శ్రమలో ధైర్యం తెచ్చుకోండి. దేవుడు లోకాన్ని జయించాడు. అనుభవాల్లో, మీ యొక్క అనుభవాల్లో మీరు తప్పకుండా అద్భుతాలు చూస్తారు. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. మరి మీ కళ్ళు మూసుకుంటే గనక మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న, ఎటువంటి శ్రమల్లో ధైర్యాన్ని వదిలేస్తున్నా, నిరీక్షణ లేకుండా ఉన్న, జీవిత పరీక్షలు ఇంకా అలా రాసుకోవాలా అని అనుకున్నా సరే మీకు దేవుడు గొప్ప విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇవ్వడం కోసం మరి దైవ సేవకురాలు మీకోసం ప్రార్థన చేస్తారు. మోకాళ్ళు వేసి మీ యొక్క చేతులు పైకెత్తి విశ్వాసంతో మీరు దేవుని పాదాల దగ్గర మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడ, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఏ బిడ్డలకైతే అనారోగ్యంతో ఉన్నారో, మరి నడువులో రాళ్ళు ఉన్నాయో, ఆ రాళ్ళన్నీ కూడా యేసు నామములో పడిపోవాలని నాయన మా దేవుని మాట చెప్తున్నాను. నాయన స్వస్థపరచండి, సహాయం చేయండి. అలాగే అనారోగ్యాలతో ఉన్న బిడ్డలందరినీ ముట్టుకోండి, బాగు చేయండి. జీవాధిపతి నీకు వందనాలు. గర్భం లేనటువంటి బిడ్డల కొరకు నాయన ఎంతమంది అయితే ప్రార్థన చేయమన్నారో వారందరి జీవితాల్లో అద్భుతం జరిగించి గర్భఫలాలను వరకు అనుగ్రహించండి. అలాగే తండ్రి నీకు వందనాలు. నాయన సహాయం చేయండి. మరి దుబాయ్లోంచి ఆ అబ్బాయి కూడా నాయన మరి ఇండియా వచ్చేసేలా సహాయం చేయండి. ఎటువంటి రిస్క్ లేకుండా వచ్చేలా సహాయం చేయండి. అలాగే తండ్రి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే తండ్రి వారు ఇల్లు అమ్ముడైపోయేలా సహాయం చేయండి. ఇంకొకరి ఆ ఇల్లు పడగొట్టు కట్టుకోవడానికి నాయన ఆ యొక్క అధికారుల నుంచి విడుదల దయచేయండి.
నాయనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే కరోనా వ్యాధి ఎవ్వరికి రాకుండా సహాయం చేయండి. నాయన ప్రపంచంలోంచి వెళ్ళిపోవడానికి నీ కృపా కనికరాలు దయచేయండి. నాయనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి ట్రినిటీ రివైవల్ వర్షిప్ సెంటర్ నాయన వ్యక్తులు ఆ బిడ్డలు చూస్తుండగా వాళ్ళు కూడా దీవించి ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డానికి కృప దయచేయండి. జీవాధిపతి నీకు వందనాలు. నాయన శ్రమలో నీవు తోడై ఉంటానని చెప్పిన దేవుడు సహాయం చేయండి. జీవాధిపతి ఇంకా నాయన తండ్రి నాయన ఇంకా ఎంతమంది అయితే గుండెలు గాయాలతో నింపబడ్డాయో ఆ గాయాల నుంచి విడిపించండి. నీ బిడ్డలుగా నాయన నీ పాదాలు పట్టుకోవడానికి సహాయం చేయండి. ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి వారికి రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపం, నీ సన్నిధిని నీ పాదాలు పట్టుకోవాలన్న ఆశ కలిగించండి. నాయన తండ్రి నీకు వందనాలు. ఇంకా వివాహం జరగలేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వివాహాలు వరకు జరిగేలా సహాయం చేయండి. అద్భుత కార్యాలు మీరు జరిగించండి. జీవాధిపతి నీకు వందనాలు. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన మీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రార్థన చేయమన్నారో వారందరి జీవితాల్లో అద్భుతాలు జరిగించండి. భర్తలకు రక్షణ లేక, భార్యలకు రక్షణ లేక బాధపడుతున్న వ్యక్తులు రక్షించబడ్డాను కృప దయచేయండి. మీరు తోడయండి, నడిపించండి. నాయన పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. పాటలే కానీ నాయన వాక్యము, నాయన తండ్రి నాయన వింటున్నటువంటి వారందరినీ కూడా నీ అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అడుగుచున్నాను. నాయన ఈ అనుభవాల్లో అద్భుతాలు చూసిన వారు జీవితాల్లో కూడా నాయన గొప్ప అద్భుతాలు చూడగలుగుతూ సహాయం చేయండి. నాయన తిరిగి వారు ఫోన్ చేసి మాతో మాట్లాడడానికి నీ కృపా కనికరాలు దించండి. ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాలను ఆయన అనుగ్రహించండి. పరీక్షలు రాసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరీక్షలు బాగా రాసి పాస్ అయ్యేలా సహాయం చేయండి. చంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. చలి కూడా లేకుండా సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. ఇంతవరకు మా పట్ల చేసిన మేలు ఉపకారాలు పొందనాలు. మీ దివ్యమైన మాటల కొరకు ఎదురు చూస్తున్నాం. నాయన అవి జరిగించండి, సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభేశ రక్తమే జయం, రక్తమే జయం, ప్రభేశ నామాను సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. దేవుని మహిమ కలుగునుగాక. మరి ప్రోగ్రామ్ మీరు చూస్తున్న వారు అనేక మందికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని మహిమార్థమే, దేవునికే, దేవుడు మీకు తోడేయండి గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.